నిర్గమకాండము రెండవ అధ్యాయము. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడయుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించినో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టను చూచి తన పనికెత్తనొకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాణ్ణి చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలోనొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయము చేసిన వాని చూచి, నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూచుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెనగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు, మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయెను. ఇస్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇస్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను.